नमस्कार ग्रहबलम कार्यक्रमानिकि सादर स्वागतम। मनिषि जीवितंपै ग्रह गमनाल प्रभावं एंतगानो उंटुंदि वाटिकि अनुगुणंगाने वारिकि अदृष्टं दुरदृष्टं कूडा वेंटारुतू उंटायि। अयिते समयानिकि अनुगुणंगा ग्रह स्थितिकि अनुगुणंगा ए विधंगा व्यवहरिंचालि अलागे जातकपरंगा एमैना समस्यलु उंटे कूडा वाटिकि परिष्कार मार्गान्नि अंदिंचडानिकि मनतो पाटु उन्नारु। ज्योतिष शास्त्रंलो मूडु सुवर्ण पतकालु पोंदिन डाक्टर शंकर मंचि रामकृष्ण शास्त्री गारु వార్త మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం। నమస్కారం అండి। నమస్కారం అమ్మా। మన గ్రహబల కార్యక్రమానికి విశేషమైన స్పందన వస్తుంది। ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ జాతకానికి సంబంధించిన సమస్యలకు పరిష్కార మార్గాన్ని అన్వేషిస్తూ ఎన్నో ఉత్తరాలు కూడా రాసి పంపించారు। మరి వాటిలో ఒక ఉత్తరం చూద్దామండి। ముందుగా తిరువూరు నుంచి రాస్తున్నారు। వాళ్ళ అబ్బాయి 8/7/87 లో జన్మించాడు। బుధవారం రోజున 4:25 తెల్లవారుజామున జన్మించారట। మరి మా అబ్బాయి భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది తెలియజేయండి అంటూ రాస్తున్నారు। అనురాధ నక్షత్రం రెండో పాదం, జన్మ రాశి వృశ్చిక రాశి, జన్మ లగ్నం మిథున లగ్నం, ప్రస్తుతంలో బుధ మహాదశలో రాహు యొక్క అంతర్దశ, జన్మ లగ్నాధిపతి అంతర్దశ చాలా విశేషమైనటువంటి శుభానిస్తుంది। होरास्वामि गुरुज्ञ वीक्षित युता नान्यैश्च वीर्योत्कटा केन्द्रस्था द्विपदादयोनि निशच प्राप्तेच संध्याद्वये अने होराशास्त्रंलो अग्रगण्य स्थानंलो उन्नटुवंटि बृहज्जातकंलो उन्नटुवंटि श्लोकम इदि। आ योक्क शास्त्ररीत्या ई जातकान्नि परिशीलिस्ते लग्नाधिपति योक्क दश विशेष शुभानिकि संकेतं, अलागे प्रस्तुतंलो एलिनाटि शनिदोष प्रभावं कूडा वृश्चिक राशि वारी उ दश बागुन्नप्पटिकी गोचार ग्रहदोषं गनक उन्नट्लयिते दशानाथुडिच्चेटटुवंटि शुभाल्नि मनं पोंदालि, अलागे गोचारंलो इच्चेटटुवंटि ग्रह दोषान्नि कूडा पोंदालि। व्यक्ति वेलुगु चीकटि ओक रोजुलोने एला अयिते चूस्तुन्नामो अलागे जीवितंलो वच्चेटटुवंटि चीकटि वेलुगुलनु कूडा चूस्तू उंटारु। कनुक ई वेलुगुतो कूडिनटुवंटि ओक बुध दश प्रभावं मनकु अनुकूलंगा उंडालंटे ई चीकटि సంబంధమైనటువంటి శని దోషాన్ని మనం తొలగించుకోవాలి। ఆ దిశగా ప్రతిరోజు కూడా శని ధ్యానంతో పాటు నెలకి ఒకసారైనా సరే ఈశ్వరుడికి గాని శనికి గాని అభిషేకం చేయించండి, అన్ని విధాలా బాగుంటుంది, ఉత్తమమైనటువంటి మంచి భవిష్యత్తు లభిస్తుంది। అయితే ఇప్పుడు చాలా మందికి శని దోషాలల్లో అర్థాష్టమ శనికని పూర్ణ శనికని ఉన్న వాళ్ళు, అంటే ఇటువంటి జాతకంలో ఉన్న వాళ్ళు ఇంకా ప్రధానంగా శని దోషం అంటేనమ్మా మానసికమైనటువంటి బుద్ధిమాంద్యం। అసలు గ్రహ దోషం అంటే ఎలా ఉంటుందంటే మానసికంగా మనిషిని కట్టిపడేస్తుంది। గ్రహ బలం ఏం చేస్తుందంటే మానసికంగా ఉత్తేజాన్ని ఉత్సాహాన్ని చైతన్యాన్ని యోగదాయకమైనటువంటి దైవ బలాన్ని ఇస్తుంది। కాబట్టి అందులో శని దోషం ఎలాంటిది, మనం చేస్తున్నటువంటి ఒక ఆలోచనలకి అడ్డు తగులుతుంది, లోకంలో మనని చెడ్డవారిగా చూపిస్తుంది। అంతే కాకుండా ఆ శని భగవానుడు ఏం చేస్తారయ్యా అంటే మితిమీరిన పనులు చేస్తాం, మన యొక్క ఆలోచనలకంటే మించిన పనులు। మన దగ్గర 1 లక్ష రూపాయలు ఉన్నాయి, ఒక 10 లక్షలు పెట్టి ఇల్లు కొంటాం, ఆ 10 లక్షలు పెట్టి కొన్నటువంటి ఇంటికి ఆ డబ్బు కట్టలేక నానా అవస్థలు పడతాం। అంటే తనకి శక్తికి మించిన పనులు చేయించడంలో, అలాగే తన ఆలోచనలకు భిన్నమైన ఆలోచనలు చేయడంలో, లోకాన్ని అర్థం చేసుకోవడంలో కూడా ఈ శని అడ్డుపడుతూ ఉంటారు। కాబట్టి శని ధ్యానం చేయడం, ధ్యానము అంటే ప్రధానంగా మిమ్మల్ని మీరు గుర్తుపెట్టుకోవడమే, మనని మన గురించి మనం తెలుసుకుంటే మనకు తెలిసిపోతుందండి, ఆత్మసాక్షి ఉంటుందండి, మనం తప్పు చేస్తున్నామా ఉప్పు చేస్తున్నామా ఖచ్చితంగా భగవంతుడి యొక్క అనుగ్రహం తెలుస్తుంది। మన మనసు చేయొద్దన్న పనిని ఆపేయటం, చేయమన్న పనిని ఎదటి వారికి నష్టం కలగకుండా చేసినట్లయితే శని దోషం ఉంటుంది। ఓకే మరి ఉత్తరం చూద్దామండి। ఈ ఉత్తరాన్ని కూడా తిరువూరు నుంచి రాస్తున్నారు। మిట్టపల్లిలో నరేష్ కుమార్ గారు రాస్తున్నారు। 37/1982 సమయం 6:45 రాత్రి తిరువూరులో జన్మించారు। వీరి భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియజేయగలరు అంటున్నారు। వీరు చెన్నైలో జాబ్ చేస్తున్నారట। జాతకాన్ని పరిశీలిస్తే ప్రస్తుతంలో శుక్ర మహాదశలో శుక్రుడి యొక్క అంతర్దశ, జన్మ లగ్నం మకర లగ్నం, అనురాధ నక్షత్రం 4వ పాదం, వృశ్చిక రాశి,
మకర లగ్నానికి పంచమ అలాగే రాజ్య దశమానకున్న రాజ్యాన్ని ఎందుకు వాడుతున్నాను పదం అంటే దశమ స్థానం కంటే కూడా రాజ్యము అని గుర్తు పెట్టుకుంటే విశేషమైనటువంటి శుభ ఫలితాలు వస్తాయి మనకి అసలు శుభ ఫలితం అశుభ ఫలితం అంటే ఏంటి మనం పుట్టిందే కర్మ కోసం కర్మను అనుభవించడానికి పదవీ పూర్వ పుణ్యానాన్ని లిఖితే జన్మపత్రిక కాబట్టి మంచి కర్మలు సుకర్మలు దుష్కర్మలు మంచి కర్మలు చేయడం వల్ల ఉత్తమ స్థితికి వెళ్తాము ఇప్పుడు ఇక్కడ సాక్షాత్తు దశమంలో గురుకుజులు ఉండటం అలాగే దశమాధిపతి అయినటువంటి శుక్రుడి యొక్క దశ నడవటం శుక్రదశ ప్రారంభం అవటం 31వ సంవత్సరంలో ఉన్నటువంటి వీరికి అన్ని విధాల మంచి భవిష్యత్తు ఉంది చాలా చక్కని జీవితం ఉంది దీంతో పాటుగా ఏలనాడి శని దోష ప్రభావం కూడా వెంటాడుతోంది కాబట్టి ప్రతిరోజు శని ధ్యానం చేయటం శని ధ్యానంలో ప్రధానంగా మనం గుర్తించాల్సినటువంటి మానసిక అంశాలు ఏంటంటే నిర్లక్ష్యం అశ్రద్ధ అజాగ్రత్త మనం చేసే పనుల్లో ఈ మూడు దొర్లకుండా చూసుకుంటూ మాట్లాడేటప్పుడు బాగా ఆలోచించి శ్రద్ధావంతంగా భక్తిపూర్వకంగా మాట్లాడుతూ గౌరవప్రదంగా జీవితాన్ని నడిపినట్లయితే మంచిని సాధించడానికి ఎంతో అవకాశం ఉంది ఓకే అష్టైశ్వర్యాలను ప్రసాదించే లక్ష్మీ సహస్రనామ స్తోత్రాన్ని తెలియజేస్తారా తప్పకుండా ఓం శ్రీ మహాలక్ష్మీ దేవతాయై నమో నమః స్వాహాకార స్వధాకార శ్రీ ప్రత్యర్థాంగనందిని గంభీరాగహనా గుహ్య యోనిలింగార్థధారిణి శేషవాసుకి సంసేవ్య చపలా వరవర్ణిని కారుణ్యాకార సంపత్తి కీలకృన్మంత్రకీలిక శక్తి బీజాత్మిక సర్వమంత్రేష్టాక్షయతామనా ఆగ్నేయీ పార్థివ ఆప్య వాయవ్యా వ్యోమకేతన సత్యజ్ఞానాత్మికానంద బ్రాహ్మే బ్రహ్మ సనాతనీ అవిద్యావాసనామాయ ప్రకృతి సర్వమోహిని శ్రీ మహాలక్ష్మీ దేవతాయై నమో నమః అయితే ఈ స్తోత్రాన్ని ఎప్పుడెప్పుడు ఎన్నిసార్లు పఠించాలంటారు ప్రధానంగా సమస్యలతో మానసికంగా కష్టాలు అనుభవిస్తున్న వారికి ఈ స్తోత్ర మహిమ ఎడారిలో అడవిలో దాహం వేస్తున్న వ్యక్తికి కొంచెం నీరు దొరికితే తన ప్రాణాన్ని నిలుపుకోవడానికి అతను ఎంత ప్రయత్నం చేస్తాడో దాన్ని ఎంత అమృతంగా భావిస్తాడో అలాగే కష్టాలు అనుభవిస్తున్నటువంటి వ్యక్తులకి ఈ లక్ష్మీ సహస్రనామం ఒక అమృత భాండంలాగా ఇది పనిచేస్తుంది ప్రతిరోజు కూడా లక్ష్మీ సహస్రనామాన్ని చదివినా విన్నా విశేషమైనటువంటి ఐశ్వర్యము అసలైన ఐశ్వర్యం ఏంటయ్యా అంటే సంతృప్తి ఈ సంతృప్తి అనే ఐశ్వర్యం మన దగ్గర లేకపోతే ఈ ప్రపంచాన్ని జయించలేము ప్రపంచాన్ని కొనేటటువంటి డబ్బు వచ్చినా కూడా ఇంకొక లోకం కొనాలి నేను అనే ఒక ఆశ అనేది పుడుతుంది ఆశకి కళ్ళెం వేయాలి అంటే లక్ష్మీ సహస్రనామం లక్ష్మీ సహస్రనామ స్తోత్ర ప్రభావం విన్నంత చేతనే విశేషమైనటువంటి సద్బుద్ధి కలుగుతుంది సత్ప్రవర్తన కలుగుతుంది సత్యనిష్ట కలుగుతుంది ధర్మ మార్గంలో ఆలోచిస్తారు ఐశ్వర్యం మీ వెంటే ఉంటుంది మరో ఉత్తరం చూద్దామండి కృష్ణా జిల్లా నుంచి రాస్తున్నారు 4/11/1966 ఆ రోజున జన్మించారు ఉదయం 5:15 అయితే ఈ జాతక చక్రంలో ఏవైనా దోషాలు ఉన్నాయా వాటిని అధిగమించడానికి చేయవలసిన విధానాలు ఏమిటి ఉన్నత స్థితికి వెళ్ళాలంటే ఏం చేయాలి అంటూ రాస్తున్నారండి ఎవరైనా ఉన్నత స్థితికి వెళ్ళాలంటే తల్లిదండ్రుల మాట వినాలి తల్లిదండ్రులను గౌరవించాలి గురువుల్ని గౌరవించాలి సద్బుద్ధిగా ఆలోచించాలి లోకాన్ని అర్థం చేసుకోవాలి మన యొక్క సత్ప్రవర్తన ఉండాలి ఇది ఉన్నదా లేదా తెలియజేసేదే జ్యోతిషం జ్యోతిషంలో ఉన్నంత మాత్రాన మనలో సత్ప్రవర్తన రావాలని ఎక్కడా లేదు ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్ చాలా చక్కగా ఉండాలి మన చుట్టూ చేరినటువంటి మన బృందం అనుకూలంగా ఉంటే మనం మంచి మార్గంలో పయనిస్తాం ఎవరో ఏదో చేశారు కదా వారేదో పొరపాటు చేసి గొప్పవారయ్యారు కదా మనం కూడా పొరపాటు చేసి గొప్పవారు అవుదామని వారిని గురువులుగా పెట్టుకొని మనం ఆచరించగలరాదు ఎదటి వారు అబద్ధం ఆడారు కాబట్టి వారు లోకంలో ఉన్నతమైన వ్యక్తులుగా చలామణి అవుతున్నారు కాబట్టి మనం కూడా ఆ మార్గంలో నడుద్దాము అంటే అదే గ్రహదోషం
కాబట్టి జాతకాన్ని పరిశీలిస్తే బుధ మహాదశలో కేతు యొక్క అంతర్దశ పునర్వసు నక్షత్రం ఒకటో పాదం మిథున రాశి తులా లగ్నం అత్యద్భుతంగా జాతకంలో గ్రహాల యొక్క స్థితిగతులు యోగదాయకంగా అత్యద్భుతంగా జాతకంలోని గ్రహ స్థితిగతులు యోగదాయకంగా ఉన్నాయి లగ్నాధిపతి లగ్నంలో ఉన్నారు కారణ జన్మలు మళ్ళీ చెబుతున్నాను ఎవరకైనా సరే జన్మ లగ్నాధిపతి కనుక సక్షేత్ర స్థితిని పొందాలి అంటే లేదా మూల త్రికోణ స్థితిని పొందాలి అంటే అది ఆ లగ్నాధిపతి లగ్నంలోనే ఉండి తీరాలి లగ్నాధిపతి లగ్నంలో ఉంటే మీ దగ్గరికి సమస్త ప్రపంచము మీ పాదాల చెంతకు వస్తుంది లేకపోతే మీరు అందరి పాదాల దగ్గరికి మీరు వెళ్ళాలి వెళ్ళినా పని కాదు కాబట్టి సృష్టిలో అన్నిటిని మనం సాధించొచ్చు ఒక్కటిని సాధించలేం అదే మన యొక్క జన్మ మన మరణాన్ని కూడా మనం సాధించుకోవచ్చు మనం ఇష్టం లేకపోతే దానికి అనేక మార్గాలు ఉన్నాయి మనం ఈ జీవితాన్ని ఏదైనా చేసుకోవచ్చు కానీ జన్మించడం మాత్రం మన చేతిలో లేదు జన్మించడం అనేది తల్లిదండ్రుల చేతిలో ఉందా అక్కడ కూడా లేదు ప్రకృతి మాత చేతిలో ఉంది ప్రకృతి ఎప్పుడు అనుగ్రహిస్తే అప్పుడు మాత్రమే మనం జన్మించాలి జనని జన్మ సౌఖ్యానాం వర్ధనే కుల సంపదాం పదవీ పూర్వ పుణ్యానాం లిఖ్యతే జన్మ పత్రిక ఈ ప్రకృతి మాత నీ యొక్క జన్మ రహస్యం ఇది అని మాతృగర్భాన్ని నిర్దేశిస్తుంది శ్రీమంత గర్భంలో జన్మించిన వారికి పుడుతూనే ఐశ్వర్యవంతులుగా విజ్ఞానవేత్తలుగా జన్మిస్తారు కారణం ఎందుకని తల్లిదండ్రులు అదృష్టం చేసుకోవటం వల్ల పూర్వజన్మలో పుణ్యం చేసుకోవటం వల్ల వాళ్ళు ధనవంతులై విద్యావేత్తలై గొప్పవాళ్ళై ఉంటారు ఉన్నత ప్రదేశాల్లో జీవిస్తుంటారు వారికి పుట్టడంతోనే మనం రాజయోగాన్ని అనుభవిస్తాం మొట్టమొదటి రాజయోగం అక్కడే కనపడుతుంది జనని జన్మ సౌఖ్యానాం జన్మ సుఖముల కోసమై తల్లి యొక్క స్థితిని తెలియజేసుకో అంటున్నారు అంటే జాతకం చెప్పేటప్పుడు మనం జాతకం చూడగానే జాతక చక్రాన్ని పరిశీలించి ఈ జాతకం ఏంటి ఈ గ్రహం ఎక్కడుంది కదా అని చెప్పడానికి వీల్లేదు ఆ మాతృగర్భము అది శ్రీమంత గర్భమా ఆగర్భ శ్రీమంతురాల రాజమాత పేదమాత చూచుకోవాలి మనం దాన్ని బట్టే తన యొక్క గ్రహబలం ఉంటుంది కాబట్టి జనని జన్మ సౌఖ్యానాం వర్ధనీ కుల సంపద తన యొక్క వంశము వృద్ధి చెందాలి అంటే తన భార్య ఉన్నతమైనటువంటి ఉత్తమ కుల సంజాతురాలై ఉండాలి అప్పుడు తనకు పుట్టే సంతానము తను ఉన్నత స్థితికి చేరటానికి ధర్మ అర్థ కామ మోక్షములని సాధించటానికి తన యొక్క వర్ధని కుల సంపదం కుల సంపదని అంటే సంతానాన్ని ఐశ్వర్యాన్ని ధర్మాన్ని వృద్ధి పొందింపజేసేటటువంటి ధర్మపత్ని లభిస్తుంది పదవి పూర్వ పుణ్యాన ఇక నువ్వు చేసే కర్మ నీ చేసే పని వీళ్ళెవ్వరి చేతిలో లేదు నీ యొక్క ఆలోచనలో ఉంది పూర్వపుణ్యం అంటే గత కాలంలో పుట్టిన నాటి నుండి కూడా ఉద్యోగ స్థాయికి వచ్చేంత వరకు నీవు చేసేటటువంటి యొక్క శ్రమ ఆలోచన ఆ యొక్క ఆశయ సాధన ఆ ఉత్సాహం ఆ ఉద్వేగం ఆ ఉన్నతమైనటువంటి యొక్క సద్భావన ఏదైతే ఉందో దాని యొక్క కర్మ ఫలమే పదవి పూర్వపుణ్యాన లేదా మరొక భాషలో చెప్పాలంటే పూర్వజన్మలో చేసినటువంటి యొక్క పుణ్యం వల్ల కూడా మనం ఉన్నత స్థానంలో జన్మిస్తాం లిఖ్యతే జన్మపత్రిక ఈ జన్మపత్రిక జాతకం ఎలాంటిదయ్యా అంటే నీ తల్లిలాగా నీ వెంటే ఉండి నిన్ను రక్షిస్తుంది అంటే ఏం చేస్తుందండి తప్పు చేస్తే తల్లి కొడుతుందా కొట్టదండి మరి కొట్టకుండా ఉంటుందా భయపెడుతుందండి అదే తప్పుకి తండ్రి దండన ఎలా ఉంటుంది కొంచెం దెబ్బ తన తగులుతుందండి అదే గురువు కొడితే ఇంకా కష్టంగా ఉంటుంది కాబట్టి మాతృతత్వంతో మాతృభావంతో రక్షించేది జ్యోతిషం కాబట్టి ప్రతి వ్యక్తి కూడా జ్యోతిషాన్ని తెలుసుకొని తనలో ఉన్నటువంటి యొక్క సంస్కారాలని వృద్ధి పొందించుకోవడానికి మరింత సహకారం ఉంది జాతకంలో అద్భుతమైన భవిష్యత్తు ఉంది లగ్నాధిపతి లగ్నంలో ఉన్నారు ఉత్తమమైనటువంటి యోగాలు ఉన్నాయి ఆరోగ్యరీత్యా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ ఉత్తరాన్ని గాజువాక నుంచి రాస్తున్నారు మా అమ్మాయి పేరు త్రిసంధ్య 19/10/1989 ఉదయం 5:24 గురువారం రోజున ఒకటవ పాదం మృగశిర నక్షత్రంలో జన్మించింది పంచమి తిది మా ఊరు పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మరి వివాహం ఎప్పుడు జరుగుతుంది వివాహ జీవితం ఏ విధంగా ఉంటుంది తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు అలాగే మా అమ్మాయి పేరు ఏమైనా మార్చాలా తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు జాతకం చాలా చక్కగా ఉంది మీరే చెప్పారు మృగశీర్ష నక్షత్రం జాతకంలో చంద్రుడి యొక్క స్థితి ఉన్నత స్థానంలో ఉచ్చ కేంద్రంలో ప్రధానంగా ఉచ్చ రాశి అయినటువంటి వృషభంలో చంద్రుడి యొక్క ప్రభావం
అలాగే జన్మ లగ్నాన్ని పరిశీలిస్తే కన్యా లగ్నం. అసలు స్త్రీలు పుడితే కన్యా లగ్నంలోనే పుట్టాలండి. ఎందుకంటే కన్యా కర్షణే, కన్య అంటేనే ఆకర్షించేటటువంటి యొక్క శక్తి కలది. ఆకర్షణ అంటే ఇక్కడ అసలు అర్థం ఏమిటి అంటే ప్రతి ఒక్క అంశాన్ని కూడా విశదంగా అర్థం చేసుకోవడానికి అవకాశాన్ని కల్పించేటటువంటిది. అలాంటిది కన్యా రాశిలో జన్మించడం, అలాగే భాగ్యంలో చంద్రుడు ఉండటం. ఈ సంవత్సరం వివాహానికి అన్ని విధాల అనుకూలంగా ఉంది. అలాగే 31/5/2013 వరకు జన్మరాశిలోనే గురువు ఉన్నారు కాబట్టి ఎవరి జాతకంలోనైనా సరే జన్మరాశిలో కానీ ద్వితీయ రాశిలో కానీ పంచమ రాశిలో కానీ సప్తమ రాశిలో కానీ భాగ్య రాశిలో కానీ ఏకాదశి రాశిలో కానీ జన్మరాశ్యాత్తు కనుక గురు సంచారం జరుగుతూ ఉన్నట్లయితే వర్తమాన కాలంలో అదంతా వివాహ కళ్యాణ శుభగడియల కాలంగా జ్యోతిశాస్త్రం వ్యవహరిస్తోంది. జన్మరాశిస్థ గురు వివాహాన్ని సంపూర్ణమైనటువంటి శ్రేయోదాయకంగా నిర్వర్తించడానికి రెడీగా ఉన్నారు. అన్ని ప్రయత్నాలు చేయండి, అద్భుతంగా ఉంటుంది. ఇక పేరు మార్చాలని అడిగారు, మీకు నచ్చితే, ఇబ్బందిగా ఉంటే, ఏమైనా తప్పులు చేస్తే, పొరపాటు చేస్తే పేరు మార్చండి. నిజానికైతే పేరు మార్చేటటువంటి విధానంలో జ్యోతిశాస్త్రంలో ఎక్కడ ఏ గ్రంథంలో చెప్పలేదు. ఆ విధంగా మీరు భయపడాల్సిన పని లేదు. వేదమయమైన విష్ణు సూక్తాన్ని వివరిస్తారా? తప్పకుండా. ఓం సహస్రపరమాదేవి శతమూల శతాంకుర సర్వగం హరతు మే పాపం దూర్వా దుస్వప్న నాశని కాండాత్ కాండాత్ ప్రరోహంతి పరుషః పరుషః పరి ఏవానో దూర్వే ప్రతను సహస్రేణ శతేన చ యా శతేన ప్రతనోషి సహస్రేణ విరోహసి తస్యాస్తే దేవీష్టకే విధేమః విషావయం. శ్రీలక్ష్మీనారాయణ దేవతా ప్రసాదేన సర్వేషాం సంపూర్ణ లక్ష్మీనారాయణ కటాక్ష సిద్ధిద్వారా ధనకనక వస్తువాహన పుత్రపౌత్ర ధేనుకాంచన మహదైశ్వర్య లక్ష్మీ కటాక్ష సిద్ధిరస్తు. మరో ఉత్తరాన్ని చూద్దామండి. ఈ ఉత్తరాన్ని చీరాల నుంచి రాస్తున్నారు. భక్తి టీవీకి నమస్కారాలు. మీకు కూడా నమస్తేనండి. మా అబ్బాయి పేరు శ్రీకాంత్. 27/7/1981 ఉదయం 6:30 నుంచి 7 గంటల్లోపు పశ్చిమ గోదావరి చీరాలలో జన్మించాడు. 4 సార్లు గ్రూప్ పరీక్షలు రాశాడు. ఇంటర్వ్యూ వరకు వెళ్ళాడు కానీ సీటు రాలేదు, ఉద్యోగం రాలేదు. మరి ఈసారైనా ఉత్తమ ఫలితాలు ఉంటాయా? మరి ఏం చేయాలి? ఏదైనా దోషం ఉందా? పరిష్కార మార్గాన్ని తెలపండి అంటూ రాస్తున్నారు. జాతకాన్ని పరిశీలిస్తే ప్రస్తుతంలో గురు మహాదశలో గురువు యొక్క అంతర్దశ. గురుగ్రహం భాగ్యాధిపత్యంతో తృతీయ స్థానంలో విశేషమైన శుభాన్ని ప్రసాదిస్తోంది. రోహిణి నక్షత్రం 2వ పాదం, జన్మరాశి వృషభ రాశి, జన్మలగ్నం కర్కాట లగ్నం. లగ్నగత రవి రాహువుల యొక్క ప్రభావం ఇబ్బందికి సంకేతం. ఎక్కడైనా సరే రవి రాహులు కలిసిన్నారా, అక్కడ మానసికంగా ఆత్మపరంగా అధికారపరంగా కొన్ని సంఘర్షణలు జరిగే అవకాశం ఉన్నాయి. ప్రయత్నాలు చేయండి. మానవ ప్రయత్నం ఎప్పుడూ కూడా సహకరిస్తూ ఉంటుంది. కానీ జాతకరీత్యా అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఏకాగ్రత లోపించే అవకాశం ఉంది. ప్రతిరోజు రాహువుని ధ్యానిస్తూ ప్రయత్నం చేయండి. 3 సార్లైనా సరే ఓం హ్రీం సరస్వత్యై నమః అనేటటువంటి మంత్రాన్ని జపించండి. జపించేటప్పుడు నడుము వంచకుండా పద్మాసనంలో కూర్చొని చక్కగా ధ్యానం చేస్తూ విద్యను ప్రారంభించండి. సరస్వతి గణపతి యొక్క అనుగ్రహం వల్ల తప్పనిసరిగా వస్తుందని భావిద్దాం. కానీ ఇక్కడ కష్టము, 32వ సంవత్సరంలో ఉన్నటువంటి వీరికి గ్రహయోగము యోగించటం లేదు అని చెప్తోంది. ఆ చెప్పినట్టు మాత్రాన మనం, శాస్త్రిగారు చెప్పారు కాబట్టి మనం అన్నీ సర్దుకొని పక్కన కూర్చుందాము అనే పని చేయకూడదు. ఇది ఒక విజ్ఞప్తి మాత్రమే. యోగం తక్కువగా ఉన్నప్పుడు ఏం చేయాలి? మరింత ప్రయత్నం చేయాలి. ఎందుకు రాదు అనేటటువంటి యొక్క ఆ శక్తి రావాలి మనలో. ఎందుకంటే ధైర్యము శ్రద్ధ
లక్ష్య సాధన ఈ మూడిటి యందు కూడా విశ్వాసాన్ని ఉంచండి సెల్ ఫోన్స్ పక్కన పెట్టేయండి నాలుగు గోడల మధ్యలోనే కూర్చొని చదవండి ఆహారానికి మాత్రమే బయటికి రండి ఈ విధంగా ప్రయత్నం చేయండి నూటికి 100% మార్కులతో మీకు విజయం వస్తుంది శంకర్ మంచు గారు మరి ఇప్పటివరకు నాలుగు గ్రహ బలాల గురించి తెలియజేశారు కదా మరి ఇప్పుడు ఐదవ గ్రహ బలం గురించి వివరిస్తారా ఇప్పటివరకు మనం ఇష్టఫల షడ్బల అలాగే భావ బలము అలాగే గ్రహముల యొక్క ఉచ్ఛాది బలం ఈ నాలుగు ప్రధానమైనవి అని తెలుసుకుందాం మొత్తం 19 బలాలు జాతకంలో అత్యంత కీలకమైనవిగా నా యొక్క పరిశోధనలో కనపడ్డాయి అందులో ఐదవ బలంగా నేను గుర్తించింది ఏంటంటే అష్టక వర్గ బలం శ్రీపతి జ్యోతిష్ శాస్త్రంలో శ్రీపతి అనేటటువంటి పండితుడు నిర్ణయించినటువంటి విధాన సరళిని మనం పరిశీలిస్తే ఒక రాశిలో అష్టక వర్గ బలములు 28 ఉండాలి ఎక్కువ ఎన్ని ఉంటాయి 56 ఉంటాయి 56 బిందువులు ఉంటాయి గ్రహాలన్నీ మనకున్నవి ఏడు గ్రహాలే సప్త గ్రహాలు రెండు ఛాయాగ్రహాలు ఛాయాగ్రహాలు అంటే నీడలు అవి నటించే గ్రహాలు యద్యద్ భావగతౌ వాపి తత్తద్ భావేశ సంయుతౌ తత్తత్ ఫలాని ప్రబలౌ ప్రదిశేతాం తమో గ్రహం ఏ రాశిలో ఉంటే ఆ రాశి నాధుడి యొక్క ఫలాలు ఏవైతే ఉన్నాయో ఆయన బలం ఎంత ఉందో అంత మాత్రపు బలాన్ని అవిస్తాయి అవి ఏవి చేయవు రాశి నాధుడు అంటే రాహు ఉన్న రాశి నాధుడు నీచంలో ఉన్నాడు అనుకోండి ఇవి కూడా నీచంలోనే ఇస్తాయి ఫలితాలు ఉచ్చలో ఉన్నాడు ఉచ్చ ఫలితాలు ఇస్తాయి ఇక్కడ ఇక అష్టక వర్గ బలంలో ఏడు గ్రహాలు కదా సప్తవారాలు ఒక గ్రహానికి ఎనిమిది బలాలు ఉండాలని పరాశర మహర్షి వరాహమిహిరాచార్యుల వారు నిర్దేశిస్తే ఏడు గ్రహాలకి కలిపి 756 56 బిందువులు కనుక ఒక రాశిలో ఏర్పడితే అత్యుత్తమమైనటువంటి రాశిగా ఉత్తమ ఫలాన్ని ఇచ్చేటటువంటి రాశిగా గుర్తించండి అది భావాత్ ఏ రాశి అయితే ఆ రాశిగా గుర్తించండి అలా సాధ్యమవుతుందంటే అలా కాదు సాధ్యం అవటానికి అవకాశాలను ఎప్పుడూ ఒకసారి కానీ ఒక గ్రహము 8 బిందువులు ఇచ్చే అవకాశం ఉంది దాన్ని భిన్నాష్టక వర్గం అంటారు భిన్నాష్టక వర్గంలో ఒక గ్రహము అత్యధిక బిందువులు 8 ఇస్తుంది సాధారణమైన బిందువులు 4 ఇవ్వాలి మొత్తం మీద కలిపితే 756 56 లో సగం భావించాను నేను అంటే పరిశోధనలో చేసేటప్పుడు కూడా 37000 జాతకాలను తీసుకొని దగ్గర దగ్గరగా సుమారు 6 సంవత్సరాల కాలం ఈ పరిశోధన కొనసాగింది జీవన్ మరణముల మధ్యలో జరిగినటువంటి కాలమంతా కూడా ఎలా ఉన్నది అని తెలియటానికి ఈ 19 సూత్రాలు కనుక తెలిస్తే ఏ వ్యక్తి అయినా సరే జాతకాన్ని ఇట్టే చెప్పేయవచ్చు అందులో ఐదవ సూత్రం అత్యంత కీలకమైన సూత్రం అష్టగవర్గ బిందువులు అష్టగవర్గ బిందువులు 4 కంటే భిన్నాష్టగవర్గ బిందువులు తక్కువగా ఉంటే అది దోషము 8 కనుక ఉంటే మంచిది రాశి మొత్తంలో 28 ఉంటే మంచిది 28 కంటే తక్కితే దోషప్రదం చాలా సంతోషమండి మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి గ్రహ గమనాల గురించి అలాగే జాతకపరమైన సమస్యలకు పరిష్కారాలు అలాగే గ్రహ స్థితుల గురించి సవివరంగా తెలియజేసినందుకు ధన్యవాదాలు చూసారు కదండి ఇది ఇవాల్టి గ్రహ బలం కార్యక్రమం మీకు ఏదైనా జాతకపరంగా ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా సవివరంగా పోస్ట్ కార్డ్ పై రాసి పంపించండి మా చిరునామా భక్తి టీవీ కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ రోడ్ నెంబర్ 92 జూబ్లీ హిల్స్ హైదరాబాద్ 596 మా ఈమెయిల్ ఐడి bhaktihyd@gmail.com మా వెబ్సైట్ www.bhaktitv.org ఫోన్ నంబర్ 9010222333 రేపటి గ్రహబలం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం